కోడవ ఏషియా డెవ్ క్రికెట్ కప్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేకానంద్ ప్రారంభించారు. ఎల్బీ స్టేడియం జింకానా స్టేడియంలో 5 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలో భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొననున్నాయి. ఇలాంటి గేమ్స్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు వివేక్. ప్లేయర్స్ ను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందుంటుందని, ఈ టోర్నీ కోసం సీఎం తో మాట్లాడి 15 లక్షలు శాంక్షన్ చేయించామని చెప్పారు. थर्ड एशिया क्रिकेट कप फॉर डिफेंडम ईरोजु लाल बहादुर स्टेडियम लो प्रारंभमवुतुंदी. इकड़ा ई टूर्नामेंट की नेपाल, बांग्लादेश, श्रीलंका, इंडिया ई नालुगु देशाल नुंची प्लेयर्स वच्चिनारु. वारु आडुतुन्नारु. ई डिफेंडम ऑर्गनाइजेशन एदैते उंदो वीलु निन्न नाकु अप्रोच अय्यारु, चेप्पारु इट्ला मेमु चाला प्रयत्नं चेसामु स्पॉन्सरशिप की ఇంకా కాలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏమని చేస్తే బాగుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ఇదే చెప్పాను, సార్ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రంలో ఇంత మంచి ప్రోగ్రామ్ టోర్నమెంట్ ఏదైతే డిఫెండమ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా వచ్చారు, ఏషియా కంట్రీస్ నుంచి ఇతర దేశాల నుంచి డిఫెండమ్ ప్లేయర్స్ వచ్చినారు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా స్పాన్సర్ చేస్తే బాగుంటుందంటే వారు ఒక్క నిమిషం ఆలోచించకుండా కూడా 15 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ టోర్నమెంట్ కి శాంక్షన్ చేయడం జరిగింది.